రెండు మూడు రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలెక్టర్ చెప్పిన ఆ రెండు మూడు రోజుల్లో చెక్లు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజురీ ఉందో వాళ్ళకి 15 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే మా ఇంజురీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తా వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న చిన్న మీ ఇంజురీ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్న వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, ఉద్యోగం రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయండి, ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికున్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని, ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సిఐ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణ అధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేదు మేము. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు తర్వాత. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం, వాళ్ళకు ఒక నిర్లక్ష్యం, వాళ్ళకు నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను. మేబీ రాంగ్ ఆర్ రైట్, లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి, ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేపాయినా. నేను ఇప్పుడు అక్కడ హాస్పిటల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఇక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్షన్ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత అంత ఉందాక పరిస్థితి అందుకే నో నెలలే కదా కదండి. అదే అది సాంప్రదాయం, అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు, వ్యవస్థను కాపాడుకుని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు, ప్రభుత్వం అంటే వ్యవస్థ, వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా. అది పోయింది ఎడుపు, అది చూస్తే అది ఆత్మ చూస్తే చూస్తే ఓకే. ఒక బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను, ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ, 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒకతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి, మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజరీస్ కానీ ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి వచ్చి
కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు, వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా, 2 ఏళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి, అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం. భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే, బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈరోజే ఎవరైతే చనిపోయారు వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను, అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం, ఆ కుటుంబ వాళ్ళు మనం తేలేం, అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్,